ఈ సినిమాకి సంబంధించింది, భీమాకి సంబంధించింది. ఈ ఘట్టం చేస్తున్నప్పుడు అరే ఇది కొద్ది కష్టంగా ఉంది, దీన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలరా అనే ఘట్టం ఏముంది దీంట్లో? అంటే యాక్సెప్ట్ చేస్తానంటే కొత్తగా ఏమీ చేయలేదు. అంటే ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అట్ ప్రెజెంట్ ఏది చూస్తున్నా ఆ ఇదే ఉంది, అవేగం ఏం వెళ్ళలేదు. డెఫినెట్గా ఆడియన్స్కి ప్రతిదీ నచ్చుతుంది. బట్ షూటింగ్లో అయితే కష్టపడిన ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అంటే మామూలుగా తన డైరెక్టర్ చెప్పినప్పుడు ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ ఉందన్నమాట, యాక్షన్ ఎపిసోడ్. ఆల్మోస్ట్ ఒక 16 డేస్ చేశాం. అబ్బా నైట్ ఎఫెక్ట్ ఫారెస్ట్ అని చెప్పి చెప్పినప్పుడు చాలా బాగుండింది, బాగా అదిరిపోతుంది అన్నమాట. కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ టైం ఫారెస్ట్ లో షూటింగ్ నేను చేయలేదు. ఎక్కడ చేశారు అది? రంపచోడవరంలో మారేడుపల్లి ఆ సైడ్ చేసాం. చాలా డీప్ అది, చాలా డీప్ అది. దాంట్లో మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు. వెళ్ళిన ఫస్ట్ డే ఫుల్ వర్షం, నల్ల నల్ల తేళ్లు వస్తున్నాయి. అబ్బో సరే ఏంటిది చేయగలమా షూటింగ్ అని. బట్ కంటిన్యూ అంటే బిక్కు 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 అనుకుంటానే చేసాం మొత్తం షూటింగ్. ఆల్మోస్ట్ ఆ ఫారెస్ట్ లోనే 12 డేస్ చేసాం. బట్ వెరీ రిస్కీ షూట్ బస్. దాంట్లో మళ్ళీ ఒక పార్ట్ లో ఒక వాటర్ లో ఫైట్ ఉందన్నమాట. అక్కడ చేసేట మొత్తం ఫైట్ అంతా అయిపోయింది, బయటకు వచ్చాం అందరం. డైరెక్టర్ కెమెరామ్యాన్ చూసారు, దాంట్లో ఒక 2 పాములు ఉన్నాయి. వాళ్ళు మేమంతా దిగేసిన చూసారు. మళ్ళీ ఇప్పుడు చెప్తే అందరు ప్యానిక్ అయిపోతారని చెప్పలేదు. మొత్తం అంతా అయిపోయి బయటకు వచ్చింది సార్, మీరు పక్కకు పిలిచి లోపల 2 పాములు ఉన్నాయి సార్. ముందు చెప్పచ్చు కదా పిల్లలు ఉన్నారు అంత. అంటే అది షూటింగ్ బట్ ఇట్స్ వెరీ రిస్కీ, వెరీ టఫ్ అనమాట. అంటే మార్నింగ్ టైం అంటే మనకి ఏమైనా కనిపిస్తుంది, కనిపిస్తుంది. అయినా ఆ టైంకి రావు. నైట్ టైం అసలు ఏమీ తెలియటం లేదు, అని సౌండ్ ఒకటి. అంతే, చాలా రిస్క్ అనిపించింది. దాని తర్వాత అమ్మో స్వామి మళ్ళీ వద్దు ఇట్లాంటిది.